ఇడ ఉన్న వాళ్ళు ఎవరే గాని ఒక్కొక్క కుటుంబానికి ఒకరికి రైతు బందస్తే ఒకరికి రైతు బీమా ఒకరి ఇంట్లో కళ్యాణ లక్ష్మి చేతులు లేపంటే ఒక్కొక్క రెండు సార్లు మూడు సార్లు లేపే పరిస్థితి అలా ఉంది ఆసరా పెన్షన్లు ఎవరైనా వస్తున్నాయంటే మా అమ్మకు వస్తుంది మా తాతకు వస్తుంది అని చెప్పే పరిస్థితి కళ్యాణ లక్ష్మి ఎవరికైనా వచ్చిందంటే ఇక ఉన్నటువంటి మా అక్కలు ఎవరు లేపుతారు చేయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ కుటుంబమైనా ఈరోజు ఎలక్షన్ లో నిలబడి అభ్యర్థులు కూడా ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక్కరైనా ఉండరా ఉంటే ఈ ఊరికి వచ్చి ఈ యాప చెట్టు కింద వచ్చి మాకు రాలేదని చెప్పమనండి దానికి మేము ఏ సవాల్కైనా సిద్ధం 70 సంవత్సరాల ఈ చరిత్రలో కనీసం ఏనాడైనా ఈ పేదల గురించి పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాం మేము ఒక్క నాడైనా అమ్మ మా అవ్వ నియత్ గల అవ్వ మా వెంకటమ్మ మల్లమ్మ మల్లమ్మ నువ్వు మల్లమ్మ నీ వెనకాల వెంకటమ్మ కూడా ఉంది అదో చేతి లేపింది తెలంగాణలో అంటే నియత్ గలలో మనం నీతి తప్ప మనం అన్నం తింటే మర్చిపోం అన్నం పెట్టినోడిని కళన కూడా ఒక మాట కూడా మాట్లాడం ఆయన ఏం చెప్తా పని చేస్తాం మనం గలాంటి నియత్ గలలో మనం ఈ నల్గొండ జిల్లా అంటేనే ఈ దేశంలోనే ప్రపంచంలోనే అత్యధిక వికలాంగుల జిల్లా ఏదంటే నల్గొండ జిల్లా 70 సంవత్సరాలు పరిపాలించారు ఒక్కొక్కరు 70-80 ఏళ్ళు అయినాయి మళ్ళీ లక్ష్యాన్ని నిలబడతనే ఉన్నారు కానీ మరి కనీసం తాగడానికి నీళ్ళైనా మీరు ఇచ్చిందని మేము అడుగుతా ఉన్నాం ఒక్క నాడైనా తాగే నీళ్లు ఫ్లోరైడ్ నీళ్లు ఈ గ్రామాలకు మీరు ఇచ్చేలా పేదవాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఈ కుల వృత్తులు ఎట్లా బతుకుతున్నాయి వ్యవసాయం ఉందా లేదా ఏ రకంగా ఉండదని చెప్పి ఆలోచన చేసిందని అడుగుతా ఉన్నా ఒకవేళ మీరు ఆలోచన చేసింటే మీరు ఇచ్చే 200 పెన్షన్ గురించి మా వాళ్ళు పడిగాపులు కాసేది ఎవరికైనా పెన్షన్ కావాలంటే ఆ ఊర్లో ఎవరైనా సరిపోతే చచ్చిపోతే వాళ్ళ ప్లేస్ లో ఇంకోరికి వచ్చేది ఎవరైనా చనిపోగానే ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర ఉరుకుతుంది సార్ గారు చనిపోయింది మాకు పెన్షన్ కావాలని చనిపోయినా చనిపోయిన వాళ్ళ గురించి బాధపడకుండా పెన్షన్ కావాలని తిరిగే పరిస్థితి మా గ్రామాలలో ఉండేది నీళ్లు రాక బిందెలు పెట్టుకొని బోరింగ్ లో పంట తిరిగేది పెళ్ళైందంటే అప్పు 1 లక్ష రూపాయలు అప్పు కూడా ఎక్కడ దొరకకుండా పాస్బుక్ పెట్టుకొని ఇల్లు తిరిగేది వర్షకాలం వస్తుందంటే పెట్టుబడి గురించి పైసలు లేక బ్యాంకుల చుట్టూ తిరిగేది ఊర్లో మిత్రులు తీసుకొచ్చేది పిల్లగాళ్ళకి ఎవరికైనా పెళ్లి కావాలన్నా భూమి అమ్ముకునేది పిల్ల పెళ్లి అంటే భూమి అమ్ముకునేది తాకట్టు పెట్టేది మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా ఈ భారతదేశంలోనే ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదు పక్కన కర్ణాటక ఉంది అక్కడ ఉందా అడగండి మహారాష్ట్రం ఉంది ఛత్తీస్గఢ్ ఉంది ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఈ దేశంలో ఉందని అడుగుతా ఉన్నాం ఇలా పార్టీల గురించి చెప్తే మనమే తక్కువైతాం ఆ పార్టీల గురించి తెలుసు ఇలా ఎవరెవరు వచ్చి ఓలా ఏడు పేరుస్తున్నారు ఎవరెవరు వచ్చి మేము ఏం చెప్పిస్తున్నామో వాళ్ళకంతా తెలుసు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ 21 రాష్ట్రాల్లో మరి అధికారంలో ఉంది ఆ రాష్ట్రాల్లో రైతు బంధు ఉందా ఆ రాష్ట్రంలో రైతు బీమా ఉందా ఒక రైతు చనిపోతే రోడ్ల మీద పడేది దిక్కులేనటువంటి పరిస్థితి ఉండేది మంచిగా బతికిన కుటుంబం కూడా పెద్దవాడు చచ్చిపోయిందంటే పైసలు లేక అడుక్కుతీన పరిస్థితి వచ్చేది భూమి ఉండడం అంటే కూడా ఎవరు కొనుక్కోని పరిస్థితి ఉండేది ఇవాళ 5 రోజుల్లో 5 లక్షల రూపాయలు వేసి రైతు బీమా ఇవాళ రైతులకు వస్తుందా లేదా ఆలోచన చేసుకోవాలా ఆరోగ్యం బాగాలేదంటే భూమి అమ్ముకోవాలి బంగారం అమ్ముకోవాలి భర్త ఆరోగ్యం బాగాలేదంటే కన్న దేవుళ్ళకి మొక్కాలి ఇల్లు తిరిగి అయ్యా ఆపరేషన్ కావాలి 1 లక్ష రూపాయలు కావాలి అంటే ఎవరు కూడా తలుపులు కూడా తట్టేది కాదు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇవాళ మీ నాయకుల దగ్గరకు వచ్చి అయ్యా పలానా హాస్పిటల్లో ఉన్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే ఇప్పిస్తున్నారా లేదా ఆలోచన చేసుకోండి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వ్యవస్థ బాగుపడ్డదా లేదా ఆలోచన చేసుకోండి కేసీఆర్ కిట్ వస్తుందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి పేద వర్గాల గురించి ఆలోచన చేసే నాయకుడు ఎలా ఈ దేశంలో ఒక కేసీఆర్ మాత్రమని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరూ ఉంది ఎలా చిన్న చిన్న వృత్తులు